ఎవరు చేసినా కూడా ఇది అది అనైతికమే. ఏది ఇతర పార్టీ నుంచి చేర్చుకోవడం అనేది అనైతికమే. వీళ్ళు ఎవరిని చేర్చుకున్నా ఏం చేసినా ప్రతిపక్షం ఈ ప్రస్తుతానికి ఏ ప్రతిపక్షమైనా సరే అధికార బలం ఉపయోగించి ఏదైనా చేసినా కూడా ప్రజలే ప్రతిపక్షంగా తయారవుతారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం లోగడ కూడా, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భించక ముందు కాంగ్రెస్ చేసినటువంటి దరిద్ర పనులతోటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడంతోనే విపరీతమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. అట్లాగే కర్ణాటకలో రాజ్కుమార్ గారు కూడా చేరతారని చేరలేదు ఆయన. అయినప్పటికీ కూడా రామకృష్ణ హెగ్డే గారు, దేవగౌడ్ గారు ఒక బస్సు చేసుకుని అట్లా తిరిగి వచ్చి అందరు క్యాండిడేట్స్ని పెట్టి వాళ్ళని గెలిపించేశారు. అందువల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరినీ నాయకులను తీసుకున్నా కూడా ప్రజలే ప్రతిపక్షంగా తయారవుతారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు కూడా. చట్ట ప్రకారం మేము ఊరుకో ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పి మేము అడుగుతాం. అది పార్లమెంట్లో కూడా కొంత ఇద్దరు మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారు. అలాగే అసెంబ్లీ నుంచి ఎవరైతే వెళ్తున్నారో ప్రజలు ఎందుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నుకున్నారు కనుక ఏ ఒక్కరు మా పార్టీ విడిచిపెట్టి వెళ్ళినా తప్పనిసరిగా మేము నిలదీసి అడుగుతాం, చట్ట ప్రకారం అడుగుతాం, ప్రజల ద్వారా కూడా అడుగుతాం. సార్ నిన్న వైఎస్ జగన్ గారు అంట ఒక సంవత్సరం అయితే మళ్ళీ టీడీపీ వాళ్ళే వైసీపీలోకి వస్తారు అంటే ప్రజలు ఎప్పుడు కూడా నాయకులు ఎట్లా ఉన్నారు? ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, ఎక్కడ అధికారం వస్తుంది అనుకుంటే అక్కడ చేరుతున్నట్లు మన పరిస్థితులు మనం గమనిస్తున్నాం కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, ఈ పార్టీ బలోపేతంగా తయారవుతుంది, భవిష్యత్తు ఉంది ఈ పార్టీ అనుకుంటే తప్పనిసరిగా వచ్చి ఇటువంటి వాళ్ళు లేదు, నికరంగా ఉండేవాళ్ళకి నిజంగానే దండం పెట్టాలి, మనం నమస్కారం పెట్టాలి, వాళ్ళకి చేతులు దండం పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక కొన్ని విలువలు పాటించాలి కదా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా. రాజకీయ విలువలు లేకుండా చేసుకొని ఏంటి విషయాలు? ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేరిపోవడమేనా? ఇది దరిద్రం కదా, పరమ దరిద్రం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే. ఆయన వీర్రాజు గారు చెప్పినట్టుగా బీజేపీ అని చెప్పారు. నిజంగానే వాజ్పేయి గారు ఆ రోజు ఒక్క ఓటు తేడాతో, అది కూడా ఆయన కావాలనుకుంటే ఒక నలుగురు వచ్చిండేవాళ్ళు కూడా, చాలామంది ఎంపీలు కూడా మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయాలంటే బాధగానే ఉంటుంది కదా, వచ్చిండేవాళ్ళు. అది కూడా ఏంటి, గిరిధర ఉమంగ గారు అక్కడ ముఖ్యమంత్రిగా నాయకుడిగా ఎన్నికయ్యి ఇక్కడ రాజీనామా చేయకుండా అప్పుడు బాలయ్య గారు స్పీకర్గా ఉండి ఆయా నీ ఛాయిసే వదులుతున్నా, నీ మనసాక్షికి వదులుతున్నావు అంటే ఆయన ఇక్కడ కూర్చొని ఓటేసి ఒక్క ఓటుతో వాజ్పేయి గారు ఓడిపోయారు. నిజంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు కావాలంటే నలుగురు ఎంపీలు రప్పించుకోలేరండి, అయినా విలువలకు పాటించారు. అట్లా ఉండాలి కానీ వ్యక్తిత్వాలు, ఇది ఏమిటి దరిద్ర శాస్త్రాలు కదా. ఎవరు చేసినా నేను ఒకరని కాదు, ఎవరు చేసినా తప్పులేయండి. థ్యాంక్ యూ. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి లేదా ఏమి వాగ్దానాలు అయితే మేనిఫెస్టోలో చెప్పారో అవి నెరవేర్చట్లేదు కనుక ప్రజలు వైఎస్ఆర్ పార్టీ తరఫున మొగ్గు చూపిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పనిసరిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చలేదు కనుక వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ వస్తారని చెప్పి నమ్మకంతో నిన్న ఆ మాట మాకు చెప్పారు.